नमस्ते नेनु सुजाता वेलकम टू मास्टर की टीवी इदि सामान्युडि स्वेच्छकु संकेतम इक डीटेल्स चूस्ते अंबेडकर् कोनसीम जिल्ला अंबाजीपेट मंडलं गंगलकुर्तु अग्रहारंलो गोधुम ताचुपामु कलकलं चेसिंदि कुरुस्तुन्न भारी वर्षाल कारणंगा पिंडं शेट्टि नागभूषणं इंट्लो गोधुम ताचुपामु चेरडंतो कुटुंब सभ्युलु भयभ्रांतुलकु गुरय्यारु वेंटने स्नेक् क्याचिंग वर्मनु फोन चेशारु పామును బంధించిన వర్మని పలువురు గ్రామస్తులు అభినందించారు ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం కొటికెలపూడి దాములూరు గ్రామాల్లో మిచంగ్ తుఫాన్ కారణంగా సుమారు 150 ఎకరాలలో వరి పంట పొలాలు నేలమట్టమయ్యాయి. కొటికెలపూడి గ్రామ సర్పంచి రెంటపల్లి నాగరాజుతో కలిసి మరికొంతమంది రైతులు తమ ఆవేదనను వ్యక్తపరిచారు. రైతులకు ఒక ఎకరాకు పెట్టుబడి కింద 40,000 ఖర్చు పెట్టారని ప్రభుత్వం వెంటనే పరిశీలించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. 27,000 రూపాయలు కౌలు కట్టుకో పెట్టుబడి మొత్తం అయిపోయింది. ఈ యాదే సహా మా అన్నయ్యాలి మా అంత ఫస్ట్ నష్టం అయిపోయింది. ఈరోజు కొడిగిలిపూడి గ్రామంలో అకాల వర్షాల వల్ల బాగాడు మొత్తం దెబ్బతిండిపోయింది. ఎందుకంటే మొత్తం పెట్టుబడి మొత్తం పెడతాం అయిపోయింది. కౌలు 27 మళ్ళీ 27 మొత్తం 40,000 రూపాయలు దీని మొత్తం పెట్టుబడి మొత్తం పెట్టిను. లాస్ట్ వచ్చేలకి ఇయ్యలు అసలు వర్షాలు లేవు అనుకున్నాం. అయినా కానీ అకాల వర్షాల వల్ల మొత్తం చూడండి ఇది మొత్తం దెబ్బతిండిపోయింది. గవర్నమెంట్ ఏదన్నా రైతులకి పొడిగిలిపూడి గ్రామంలో 150 ఎకరం వేశారండి రైతులకి ఏదన్నా న్యాయం చేయాలని గవర్నమెంట్ని అట్లాగే మన మీడియా కడప జిల్లా అధ్యక్షులు గుండ్లకుంట్ల శ్రీరామ ఆధ్వర్యంలో కడప పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గం వారి మండల అధ్యక్షులు జాబితాను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ కాంగ్రెస్ పార్టీని ప్రజలకు గెలిపించారు. అలాగే ఏపీలో కూడా కాంగ్రెస్ పార్టీని ప్రజలందరూ ఆశీర్వదిస్తారని కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గు చూపుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువ నాయకుడు విష్ణుప్రీతం రెడ్డి, సురేష్, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. అభ్యర్థుల పేర్లు అలాగే ఏ మండలాల నుంచి ఎవరెవరు అనేది ఆ జాబితాని మీకు తెలియజేస్తారు. ఈరోజు ముఖ్యంగా మా ప్రెసిడెంట్ గారు రుద్రరాజు గారు మా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి గురించి ప్రతి మండలానికి అధ్యక్షులుగా నియమించడానికి ఒక అందరి ఇక్కడ ఉండే కోఆర్డినేటర్స్ అందరు కలిపి చేసేసి ఐకమత్యంగా మండల అధ్యక్షులందరికీ నియమించేదానికి ప్రయత్నం చేసేసి త్వరగానే అన్ని మండలాల కూడా అధ్యక్షులను నియమించడం జరిగింది. ఈ నియమించిన మండల అధ్యక్షులు కూడా పరిపూర్ణంగా ఈరోజు నుంచి యుద్ధ ప్రాతిపదికంగా ప్రతి మండలంలో మళ్ళా వాళ్ళు కూడా ఒక కమిటీ వేసి ఆ కమిటీని కూడా వేసి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి 2024లో మనం ఈ కాంగ్రెస్ పార్టీని అభివృద్ధికి తీసుకొని రావాలనే ఉద్దేశంతో ఈరోజు రిలీజ్ చేయడం లిస్టు రిలీజ్ చేయడం అనేది మన కడప జిల్లాలో గురించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మండల అధ్యక్షులందరినీ కూడా ఈ విధంగా వాళ్ళందరికీ కూడా ఈ అభ్యర్థన ప్రకటన సంబంధించిన బద్వేల్ మండలానికి చిన్నప్రెడ్డి గారు, గోపవరానికు సయ్యద్ ఫైరోజ్ బాషా, అట్లూరు మండలానికి పెంచలయ్య, పూర్వమానవెల్లకు వైభవరెడ్డి, బీకోడు మండలానికి గురప్ప, కల్స్పాడుకు వెంకటేశ్వర్లు, కాశీనాయన మండలానికి రామ్మోహన్ రెడ్డి, బద్వేల్ పట్టణానికి అచ్యుతరాజు గారిని నియమించడం జరిగింది. ఇది బద్వేల్ నియోజకవర్గానికి సంబంధించింది. అట్లాగే పులివెందుల నియోజకవర్గానికి సంబంధించి పులివెందుల మండలానికి త్రిపాల్ రెడ్డి, పులివెందుల మహాజన్ సోషలిస్టు పార్టీ రాష్ట్ర అధ్యక్షులు
తీగల ప్రతాప్ రెడ్డి పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఆయన సమావేశంలో మాట్లాడుతూ బీసీ సంక్షేమం కోసం చర్యలు తీసుకుంటున్నారు, ఎస్సీ వర్గీకరణ కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హామీ ఇచ్చారని, ఇప్పుడు బీసీలకు సంక్షేమం కోసం ఒక ఆర్గనైజేషన్ ప్రారంభించి బీసీల అభివృద్ధి కోసం పాట పడుతున్నామన్నారు. ఇవన్నీ ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుంది అంటే, ఈరోజు బీసీ సమాజం సామాన్య బీసీ బిడ్డలు మొదలుకుంటే ముందు వరకు ఏదో ఒక కోణంలో భయాన్ని కానీ వివిధ రకాల కారణాలతో ఆవేదనలో ఉన్నారు. నేను విన్నర్ చేస్తున్నా ఈ సమాజంలో ఎస్సీఎస్టీ ఒక అట్రాసిటీ ఎస్సీఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఉన్నది అందరికీ వంద శాతం అలాంటి చట్టాలు ఉండాలని కోరుకునేవాడిని. ఆ చట్టం వర్తైన సందర్భంలో తెలియజేయకుండా ఎంతో మంది ఎస్సీఎస్టీలను కలుపుకొని వరంగల్లో జరిగిన సింహకర్తలలో కీలక పాత్ర పోషించిన సభను విజయవంతం చేయడం కీలకమైన వ్యక్తి. సర్వేలో దాదాపు 62% జనాభాలో బీసీ సమాజం ఏదైతే బీజేపీ పార్టీ లాంటి ఒక జాతీయ పార్టీ ఒక బీసీ ముఖ్యమంత్రిని ప్రకటించడం ఒక బీసీ ముఖ్యమంత్రి నినాదంలో వాళ్ళు ఎన్నికలు చేయడం ఇలాంటి వాతావరణంలో ప్రత్యక్షంగా ఎన్నికల సందర్భంగా చూసి అయితే ఒక జాతీయ పార్టీ ఒక బీసీ ముఖ్యమంత్రిని ప్రకటించిన అదే సమయంలో బీసీల ఈ రాష్ట్రం ఎన్నికల నాయకత్వం ఇళ్ల నాయకత్వంలో మంత్రి సంజయ్ గారి రూపంలో నాయకత్వం ఎదిగి ఉన్న సందర్భంలో కూడా బీసీ సమాజం రాష్ట్ర స్థాయి జిల్లా కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ప్రథమ మహాసభ ఈ నెల 10వ తేదీన విజయవాడలో నిర్వహిస్తున్నట్లు జిల్లా అధ్యక్షులు మల్లా సురేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తిస్తూ ప్రత్యేకంగా 4వ తరగతి ఉద్యోగస్తులకు తొలగించిన రేషన్ కార్డులు పునరుద్ధరించాలన్నారు. ఈ సందర్భంగా అనేక న్యాయమైన డిమాండ్తో కూడిన వినతి పత్రాన్ని గౌరవ చీఫ్ సెక్రటరీ సమర్పించారు. పరాజ్ గారి నాయకత్వంలో వీళ్ళందరినీ ఒక గూటి కింద చేర్చే ఉద్దేశంలో భాగంగానే ఈ నెల 10వ తేదీన విజయవాడ ఎందు జంగానా మైదానంలో మహాసభను ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే కడప జిల్లాలో ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ మరియు కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ కూడా అందరినీ సమాయత్తం చేసి రేపు 10వ తేదీన జంఖానా మైదానంలో జరుగు బహిరంగ మహాసభను జయప్రదం చేయాలని పిలుపునిస్తూ వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా సాధ్యమైనంత వరకు ప్రభుత్వం చర్చిస్తుందని ఆశిస్తూ ఈ యొక్క ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే కాంట్రాక్టర్లు ఉద్యోగస్తులు ఎదుర్కొన్నటువంటి అవుట్సోర్సింగ్ వాళ్ళు ఎదుర్కొన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా కులంకుషంగా చర్చించడం జరిగింది. ఇటీవలనే మొన్న 15వ తేదీన గౌరవ జవహర్ రెడ్డి సిఎస్ గారికి కూడా మెమరాండం ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే దాంట్లో వార్షిక ఇంక్రిమెంట్ అయితేనేమి, ఇదేవిధంగా వాళ్ళకు రావాల్సినటువంటి రెగ్యులరేషన్ విషయం అయితేనేమి, సమాన వేతనానికి సమాన పనికి పిఆర్సీ విషయం అయితేనేమి, అన్నిటినీ కూడా కులంకుషంగా చర్చించడం జరిగింది. దానికి గౌరవనీయులు సిఎస్ గారు కూడా సానుకూలంగా స్పందించడం కూడా జరిగింది. ఇదన్నింటినీ కూడా మన బొప్పరాజు గారి నాయకత్వంలో ఈ యొక్క వేదికను ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఆ యొక్క ఈ యొక్క వేదిక ద్వారా కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ కడప జేఏసీ తరఫున బొప్పరాజు గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అదేవిధంగా రేపు 10వ తేదీన ఈ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించుకోవాలంటే రేపు 10వ తేదీన జరుగు మహాసభకు జిల్లాలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరూ తప్పకుండా ఈ యొక్క మహాసభను హాజరయ్యి విజయవంతం చేయాలని చెప్పి కోరుచు మీకు రావాల్సిన హక్కులన్నింటినీ కూడా ఏపీ జేఏసీ ముందుండి మీ యొక్క సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం తీసుకు చూపుతుందని చెప్పి కూడా హామీ ఇస్తూ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం. నా పేరు కేవై దివాకర్ బాబు, స్టేట్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ, కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్. ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, 10 సంవత్సరాల నుంచి అవుట్సోర్సింగ్ మా యొక్క అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఎదుర్కొన్నటువంటి సమస్యలపైన ఒక అండ మాకు దొరికింది. ఆ అండ ఏమంటే ఏపీ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ముఖ్య కార్యకర్తల సమావేశం యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో నిర్వహించారు. రాష్ట్ర కార్యదర్శి బి లక్ష్మీరాజా, ప్రధాన కార్యదర్శి పాలెం మహేష్ బాబు మాట్లాడుతూ విద్యారంగ ఉపాధ్యాయ సమస్యల పరిష్కారంలో
పాలక వర్గాలు అధికారులు విఫలమయ్యారని విమర్శించారు. ఈ విషయంలో సీఎం స్వయంగా జోక్యం చేసుకొని విద్యారంగ ఉపాధ్యాయ సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి తగిన గుణపాఠం ఈ ఎన్నికలలో చూపించారు. ఈ ప్రభుత్వాలు ఉద్యోగులను ఉపాధ్యాయులను లెక్కలేని తరంగా వారి ఇష్టానుసారంగా నిర్ణయాలు చేస్తూ ఓవైపు విద్యారంగాన్ని మరోవైపు ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించడంలో తీవ్ర నిర్లక్ష్యం వహించారు. అలాగే సిపిఎస్ రద్దు చేయమని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరినప్పటికీ ఆ ప్రభుత్వం సిపిఎస్ రద్దుపై ఎక్కడా ప్రస్తావించలేదు. అదే నిన్న ఎన్నికల డిమాండ్గా రేవంత్ రెడ్డి ఆయన మాట్లాడుతూ అన్ని సభల్లో మా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే సిపిఎస్ రద్దు చేస్తామని ఓ ప్రకటన చేశారు. ఆ ప్రకటన ఉద్యోగులను ఉపాధ్యాయులను ఉత్సాహాన్ని నింపింది. అందుకోసం పోస్టల్ బ్యాలెట్ రిజల్ట్ చూస్తే 90% కాంగ్రెస్ ప్రభుత్వం వైపు ఉద్యోగులు ఉపాధ్యాయుల పోస్టల్ బ్యాలెట్ ఓట్లు అందులో పడ్డాయి. అందుకోసం మేము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈరోజు తెలియజేస్తూ ఉన్నాము, మాకు ఈ ముఖ్యమంత్రి పైన ఈ ప్రభుత్వం పైన ఈ పాలకుల పైన ఈ అధికారుల పైన వ్యతిరేకత లేదు. వారు అవలంబించే విధానాలను మేము వ్యతిరేకిస్తూ ఉన్నాము. విద్యారంగ వినాశకర విధానాలు వినడాలని గత 4 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం పైన అనేక పోరాటాలు చేశాం. అలాగే ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించమని అనేక పోరాటాలు చేశాం. సిపిఎస్ రద్దు చేస్తామని మాట ఇచ్చిన ఈ ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చి 4 సంవత్సరాలు గడిచిపోయిన సిపిఎస్ రద్దు ప్రకటన చేసినట్లు ఎక్కడ ఆయన నోటి నుంచి రాలేదు. అలాగే ఎందుకు చేయలేదు? భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాలవంచ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో ఆయిత గంగాధర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి కూసంనేని సాంబశివరావు భారీ మెజారిటీతో గెలుపొందారని అన్నారు. ఈ గెలుపును అందించిన నియోజకవర్గ ప్రజలకు కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫోటోలకు పాలాభిషేకం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఐదు కార్యకర్తలు కానీ అభిమానులు కానీ ఎవరు కూడా భయపడద్దు, సందేహపడద్దు. దీన్ని బట్టి మన సత్యంతో అందరికీ అర్థమైంది. కొత్తగూడెం నియోజకవర్గాన్ని పూర్తిగా కాంగ్రెస్ కోటగా మారుస్తాం అలా సందేహమే లేదు. మా నూతన రంగారావు అన్న పట్టణ అధ్యక్షుల ఆధ్వర్యంలో మేమందరం ఒకే దాటిపైన మేమందరం ముందుకెళ్తాం. అంతేకాదు పాలవంచలో ఎంఆర్ఓ తహసీల్దార్ కానీ మున్సిపల్ ఆఫీసే కానీ లేకపోతే డీసీసీ కోఆపరేటివ్ సొసైటీ జరిగిన అవకతవకలు కానీ అన్నీ వెలుగులోకి తీస్తాం. వాటిపై విచారణ జరిపిస్తాం, బాధితులకు న్యాయం చేపిస్తాం. దీంతో సందేహం లేదు. అంతేకాకుండా ప్రభుత్వ పథకాల పట్ల కొంతమంది దొరాలు తీసుకున్నటువంటి డబ్బులు కూడా అవన్నీ బాధితులు ఉంటే మా పార్టీకి లేదా క్రిమినల్ కేసులు పెట్టి వారికి రావాల్సిన డబ్బులన్నీ కూడా తిరిగి చెల్లించినట్టు మేమందరం పనిచేస్తాం. మేమందరం కట్టుకలిసి ఉన్నామని తెలియపరచడానికే ఈ రంగారావు గారి ఆధ్వర్యంలో మీరు ఇలా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడైన రంగారావు అన్న ఆధ్వర్యంలో మీ అందరం ఇక్కడ సమావేశమై మన రేవంత్ రెడ్డి అన్న కృషి చేసినందుకు ఆయనకి మరి జిల్లా అధ్యక్షుడైన మన జిల్లా మన నాయకులు 10కి 10 సీట్లు సంపాదించిన మన పూనెడు శివన్నకి రంగారావు అన్న ఆధ్వర్యంలో మీ అందరం పారాభిషేకం చేయడం జరిగింది. ఇదే విధంగా ముందుకు మేము వెళ్తామని ఈ విలేకరుల సమావేశంలో మేము తెలియపరుస్తున్నాం. జై కాంగ్రెస్! జై కాంగ్రెస్! మిచెంగ్ తుఫాను కారణంగా పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో వరి పొలాలు నేలమట్టమయ్యాయి. ఈదురుగాలులు కుండపోత వర్షానికి తడిసి ముద్దవుతున్న వరి ధాన్యం పొలాల రైతుల ఆవేదనకు గురవుతున్నారు. ఈ సందర్భంగా పాలకొల్లు ఎమ్మెల్యే రామానాయుడు మాట్లాడుతూ తుఫాను ప్రభావంతో నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలని కోరారు. అంత అంత స్లోగా యాత్ర
అలా నిన్న లేపారంట వెనక పడతాయి ఓకే వెరీ గుడ్ ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం కొత్తూరు తాడేపల్లి గ్రామ పరిధిలో వరి పంట పొలాలను మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుమారుగా 1000 ఎకరాలు వరి పంట దెబ్బతిందన్నారు. కొద్ది రోజుల్లో పంట ఇంటికి వస్తుందని ఆశపడ్డ రైతులకు నిరాశ మిగిలిందన్నారు. తక్షణమే ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ట్యూబులకి ఎకరానికి 5000 నుంచి 10000 కరెంటుకి ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మాస్టర్ కీ టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం.